హలో అండి, హలో హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే ఇప్పుడు ఇవాళ వసంత పంచమి కదండి, అందుకని నేను మా పాపను తీసుకొని శివాలయంకి వెళ్తున్నాను. అక్కడ సరస్వతీదేవి అమ్మవారి టెంపుల్ గుడి ఉందండి, లోపల చిన్నది విగ్రహము అమ్మవారిని పెట్టి ఉంటారు. చాలా మంచిగా బాగుంటుందండి, అక్కడ పూజలు చేసుకున్నా మనం సొంతంగా పూజలు చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో మీరు షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మేము గుడికి స్టార్ట్ అవుతున్నామండి. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. అందరూ చక్కగా సరస్వతీదేవిని చదువు పిల్లలు ఉన్నారు కదా, అందరూ ప్రార్థించండి. ఆనందం ఎంత బాగుంటుందంటే ప్రశాంతతనిస్తుందండి. మనకి ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రశాంతత అనేది దొరకదు, కానీ గుడిలోకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మన మైండ్ కూడా ఒక పీస్ఫుల్గా ఉంటుంది. నేను కూడా మా పాపను తీసుకుని వెళ్ళాను వసంత పంచమి సందర్భంగా. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అవ్వడంతో గుడిలో చాలామంది వచ్చి అప్పటికే వెళ్ళిపోయినట్టున్నారండి, కానీ అప్పుడు కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఈ 10th క్లాస్ పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళైతే 2-3 ఆటోల్లో వచ్చి సరస్వతి అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. పిల్లల్ని చూసి చాలా ముచ్చటేసిందండి. చాలా బాగా వాళ్ళు ప్రదక్షిణాలు చేయడం, దండం పెట్టుకోవడం అంతా బాగుండింది. మన వంతు మనం కష్టపడినా కూడా ఆ దైవ అనుగ్రహం అనేది మనకి ఉండాలండి ఖచ్చితంగా. అందుకనే మనకి పిల్లలకి ఇలా పూజలు, గుళ్ళోకి తీసుకుని వెళ్ళడం ఇవన్నీ మనం నేర్పించాలి. అలా నేర్పించినప్పుడు కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. పూర్తిగా అలా ఉండాలని కాదండి, కానీ అప్పుడప్పుడు ఇలా దేవాలయాలకి మన పిల్లల్ని తీసుకొని వెళ్ళడం వల్ల వాళ్ళకి మన యొక్క అదే దైవం గురించి అట్లా తెలుసుకొని వాళ్ళు మంచిగా ఉండడానికి ఇష్టపడతారు. ఇలా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సరస్వతి శివాలయం చుట్టూ తిరిగామండి, 3 ప్రదక్షిణలు చేసి. ముందు అయితే మహానంది మండపం ముందు ఉంటుందండి, ఆ నంది చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తర్వాత శివయ్య గారి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత అప్పుడు సరస్వతి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ దీపారాధన చేసి మా పాప చేత టెంకాయ కొట్టించాను. అమ్మవారిని చాలా చక్కగా అలంకారం చేస్తున్నారండి సరస్వతి. నిన్న వసంత పంచమి సందర్భంగా అమ్మవారి గుడి అయితే చాలా బాగా అలంకారంతో నిండిపోయి ఉంది. దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారండి అక్కడ. అక్కడ కూడా దీపారాధన చేపించి దండం పెట్టుకున్నాము. ఇలా నిన్నంతా మాకు చక్కగా దైవదర్శనం అనేది దొరికింది. పాపను కూడా పాపను అడిగితే ఎలా ఉందమ్మా నీకు అంటే చాలా బాగుందిమ్మా అన్నారు. ఇంకా డైలీ మనం దేవాలయంకి వెళ్దామని కూడా చెప్పింది. సో హ్యాపీ అండి ఆ మాటకి. అప్పుడప్పుడు మనం టెంపుల్కి వెళ్తూ ఉండాలి పిల్లల్ని తీసుకుని ఉంటే. తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం వేరే వర్షన్ అనేది వస్తూ ఉంటుంది కదా. అదండి ఈరోజైతే వసంత పంచమి సందర్భంగా ఇలా జరిగింది మా ప్రయాణం. వెళ్ళడం అయితే లేట్ అయింది, కానీ అక్కడ జనాలు ఎవరు లేకపోవడం వల్ల దర్శనం, శివయ్య దర్శనం అయితే ఏమి, అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగిపోయింది. ఇంకా మేము అయిపోయిన తర్వాత వస్తూ పోలేరమ్మ గుడి ఉందండి, అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేస్తాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఎటువంటి టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీతో షేర్ చేస్తూ ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరూ నోటిఫికేషన్స్ రావట్లేదు, నా నోటిఫికేషన్స్ మీ దాకా చేరుకోవట్లేదని నాకు అనిపిస్తూ ఉంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు చేరుతాయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.